ముఖ్యంగా మన వాళ్ళందరికీ నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా కామెంట్ చేయగానే వాళ్ళు చేసిన కామెంట్ని మీరు మన దాకా తీసుకురాకండి. వాళ్ళు ఇలా అంటున్నారు ఏం చేయమంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు నేనేం చేయను? నేను ఇలా అన్నారంటే నువ్వు డిఫెండ్ చేయను. నన్ను సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అన్నారు, మీరు ఎలా తిప్పి కొట్టండి. ఉదాహరణకి టీడీపీ బీటీ అని మనం మాట్లాడితే పోయిన ఎన్నికలు మీరు తిప్పి కొట్టాలి దాన్ని. మీరు ఇలా అంటున్నారని చెప్పి మీరు లొంగిపోయారంటే తప్పు. శత్రువు మనకు మన జనసేన కోట లోపలికి రావడానికి మీరు అనుమతిస్తేనే వస్తాడు. బయట ప్రత్యర్థులు మనల్ని తిడుతుంటే మీరు వాళ్ళు ఏంటి ఇలా అన్నారు అని మీరు అని మీరు అంటే మీరు మన కోటలోకి వాళ్ళ శత్రువులు రమ్మని చెప్పి తలుపులు తీస్తున్నట్టు. అందువల్ల మీరు చాలా బలంగా ఎదుర్కోండి. ముఖ్యంగా మన వాళ్ళందరికీ నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా కామెంట్ చేయగానే వాళ్ళు చేసిన కామెంట్ని మీరు మన దాకా తీసుకురాకండి. వాళ్ళు ఇలా అంటున్నారు ఏం చేయమంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు నేనేం చేయను? నేను ఇలా అన్నారంటే నువ్వు డిఫెండ్ చేయను. నన్ను సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అన్నారు, మీరు ఎలా తిప్పి కొట్టండి. ఉదాహరణకి టీడీపీ బీటీ అని మనం మాట్లాడితే పోయిన ఎన్నికలు మీరు తిప్పి కొట్టాలి దాన్ని. మీరు ఇలా అంటున్నారని చెప్పి మీరు లొంగిపోయారంటే తప్పు. శత్రువు మనకు మన జనసేన కోట లోపలికి రావడానికి మీరు అనుమతిస్తేనే వస్తాడు. బయట ప్రత్యర్థులు మనల్ని తిడుతుంటే మీరు వాళ్ళు ఏంటి ఇలా అన్నారు అని మీరు అని మీరు అంటే మీరు మన కోటలోకి వాళ్ళ శత్రువులు రమ్మని చెప్పి తలుపులు తీస్తున్నట్టు. అందువల్ల మీరు చాలా బలంగా ఎదుర్కోండి. ముఖ్యంగా మన వాళ్ళందరికీ నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా కామెంట్ చేయగానే వాళ్ళు చేసిన కామెంట్ని మీరు మన దాకా తీసుకురాకండి. వాళ్ళు ఇలా అంటున్నారు ఏం చేయమంటే నా దగ్గరికి వచ్చేటప్పుడు నేనేం చేయను? నేను ఇలా అన్నారంటే నువ్వు డిఫెండ్ చేయను. నన్ను సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అన్నారు, మీరు ఎలా తిప్పి కొట్టండి. ఉదాహరణకి టీడీపీ బీటీ అని మనం మాట్లాడితే పోయిన ఎన్నికలు మీరు తిప్పి కొట్టాలి దాన్ని. మీరు ఇలా అంటున్నారని చెప్పి మీరు లొంగిపోయారంటే తప్పు. శత్రువు మనకు మన జనసేన కోట లోపలికి రావడానికి మీరు అనుమతిస్తేనే వస్తాడు. బయట ప్రత్యర్థులు మనల్ని తిడుతుంటే మీరు వాళ్ళు ఏంటి ఇలా అన్నారు అని మీరు అని మీరు అంటే మీరు మన కోటలోకి వాళ్ళ శత్రువులు రమ్మని చెప్పి తలుపులు తీస్తున్నట్టు. అందువల్ల మీరు చాలా బలంగా ఎదుర్కోండి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.